కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎల్లుండి తుక్కుగూడలో నిర్వహించే తలపెట్టిన జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేస్తున్నట్టు తెలిపారు. తుక్కుగూడ నుంచి 6 గ్యారంటీలు ప్రకటించామని, అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సుతో పాటు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేసినట్టు చెప్పారు. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని భట్టి ధ్వజమెత్తారు. రేపు జరిగేటువంటి 6 తారీఖు నాటి బహిరంగ సభ, దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా, దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి, పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే, ఇచ్చిన హామీలని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తామో అది తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతోంది. ఇది మనందరికీ గర్వకారణం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా కూడా మిగలబోతూ ఉంది. ఎందుకనంటే ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు దేశ అధినాయకత్వం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, లేకపోతే అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు మేము ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీలను అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరికీ ఒక విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనా ఆలస్యమైనట్టుగానే మేము భావించి శాసనసభలో శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ని ప్రారంభం చేసినటువంటి సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఉచిత బస్సుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాలందరికీ 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పెద్ద ఎత్తున చూపించిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది అనుకున్నారు కేసీఆర్ లాగానే, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే హామీలు చెప్పి 10 సంవత్సరాలైనా అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని వాళ్ళు ఊహ కూడా అందకుండా ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్లు లోపు, అంటే 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచే 0 బిల్ ఇచ్చినటువంటి